చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అకాడమిక్సే కాకుండా ప్రాజెక్ట్స్ చూడటం కూడా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఈరోజు పోలవరం మా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే మిగతా ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి పోలవరం వెళ్ళటం జరుగుతున్నది. సో ఈ కృషి చేసిన మా ప్రసాద్ గారికి అంటే అడవి డిపార్ట్మెంట్ గారికి అలాగే వాళ్ళతో అకంపనీ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేటప్పటికీ మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో హయ్యెస్ట్ ఇంటేక్, దాంతో ఫలంగా ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 120 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. మిగతా కాలేజెస్ అన్నిటిలోని సివిల్ టీచర్స్ టైంలో కూడా ఎస్ఆర్కేఆర్లో సివిల్ మెయింటైన్ చేస్తున్నాం. సివిల్లో ఇంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే అకాడమిక్స్ తోటి ఫలంగా ఇటువంటి యాక్టివిటీస్, పోలవరం అనేది మనందరికీ తెలుసు, చాలా పోలవరంలో మన స్టేట్కే కాదు కంట్రీకే ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ఇన్స్పెక్ట్ చేయటం అలాగే బిల్డింగ్స్ ఇమేజ్ని రీసెంట్గా అక్కడ ఫౌండేషన్ అని చేస్తూ ఉంటే గోదావరి రివర్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ ఈ అవకాశం ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్ వారికి అలాగే సివిల్ డిపార్ట్మెంట్ వారికి ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒరిజినల్ రివర్ కోర్స్. ఈ ఒరిజినల్ రివర్ కోర్స్లో ఏదైతే హార్డ్ స్టాటా ఫౌండేషన్ ఉందో ఇక్కడ స్పిల్వే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఏంటంటే హార్డ్ స్టాటా అట్ -18 నుంచి హార్డ్ స్టాటా వచ్చింది కూడా ఇక్కడ స్పిల్వే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వరదల్లో వచ్చే వాటర్ని డైవర్ట్ చేస్తారు, అందుకనే ఇది యూనిక్ ప్రాజెక్ట్ అయింది. ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసి ఇది ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. ఈ మొత్తం ఇక్కడ ఏదైతే హార్డ్ స్టాటా కొంత హార్డ్ స్టాటా ఉంది, కొంత బ్లాక్ వాటర్ సైలింగ్ కాబట్టి అవాయిడ్ ఓకే కవరింగ్ కానీ లేకపోతే ఇదంతా కూడా కాంక్రీట్ బ్లాక్స్ వేస్తాయి. లాస్ట్ టైం వరల్డ్ రికార్డ్ అయింది మీ ఎక్స్పీరియర్ వచ్చింది ఆయన వచ్చేదే. సరే ఇదంతా కూడా కాంక్రీట్ బ్లాక్స్ వేసాం. ఇదంతా మీకు ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాంక్రీట్ బ్లాక్స్ వేసాం. ఏంటంటే ఎక్కడైతే బ్లాక్ కాటన్ ఉందో అదంతా కూడా ఏరోడు అవ్వకుండా అటు ఇటు కూడా ఈ హిల్స్ ఉన్నాయి. హిల్స్కి ఏదైనా మైన్యూట్ క్రాక్స్ ఉంటే గ్రౌట్ చేసి తర్వాత దాంట్లోనేమో గ్రౌట్ హోల్ చేసి ఫస్ట్ గ్రౌట్ చేస్తారు. గ్రౌట్ చేసి హోల్ చేసి యాంకర్ రాడ్స్ ఇచ్చి దానికి అక్కడ నుంచి కట్ ఆఫ్ వేసుకుని అక్కడ నుంచి రాక్ ఫిల్ డ్యామ్ ఏర్పడుతుంది. మీకు ఇక్కడ కాపర్ డ్యామే కొన్ని కొన్ని ప్రాజెక్టులో మేజర్ డ్యామ్ కన్నా పెద్దది ఇక్కడ కాపర్ డ్యామ్స్. ఎవ్రీ గేట్కి రెండు ఉన్నాయి, ఇటు అటు కనబడ్డాయా? అవి మనం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. మనం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం హైడ్రాలిక్ సిలిండర్స్. అవి ఒక గేట్ని ఆపరేట్ చేస్తాయి, అంటే మనకు కావాల్సిన పైకి లేపుతుంది. ఆపరేషన్ అంతా హైడ్రాలిక్ సిలిండర్ వేస్తుంది. ఈ హైడ్రాలిక్ సిలిండర్లన్నీ ఎక్కడ ఈచ్ గేట్ దగ్గర ఒక మనిషిని ఆపరేట్ చేస్తాడా? చేయడు. ఎక్కడి నుంచి చేయాలి? ఎవ్రీ గేట్కి కంట్రోల్ రూమ్ ఒకటి. అర్థమైందండి? ఈ కంట్రోల్ రూమ్ దేనికోసం? హైడ్రాలిక్ సిలిండర్ని అనుసంధానం చేయడం, అంటే కనెక్షన్ ఇస్తాం. ఈ కంట్రోల్ రూమ్లన్నీ కలిపి ఇంకొక కంట్రోల్ రూమ్, మెయిన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడ కూర్చుని నువ్వు ఆపరేట్ చేస్తే చాలు. మొత్తం మీకు ఏ గేట్ ఉంటుందో ఏంటి, శాండ్ ఫిల్టర్ ఏంటి, కోర్ మెటీరియల్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకున్నాను. అసలు బార్ ఏరియా ఏంటి, కలెక్షన్ ఆఫ్ బ్యాండ్ అలాంటి పెట్టుకోండి. ఈరోజు ఎస్ఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ డిపార్ట్మెంట్ పోలవరం విజిట్, అలాగే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విజిట్కి మా 150 మంది స్టూడెంట్స్ తోటి 15 మంది ఫ్యాకల్టీ తోటి విజిట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాకు మేము పోలవరం సంబంధించిన ఇంజనీర్స్ అందరికి కూడా, అలాగే పట్టిసీమల ఇంజనీర్స్ అందరికి కూడా మా కాలేజ్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి మా స్టాఫ్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లా మా స్టూడెంట్స్ అందరూ కూడా నాకు బాగా సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి మా కాలేజీ మేనేజ్మెంట్ వారికి, మా ప్రిన్సిపాల్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.